వెల్కమ్ టు స్పెషల్ డిస్కషన్. ఏపీలో మరో రెండు చోట్ల రీపోలింగ్ జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే చంద్రగిరి నియోజకవర్గంలోని 5 పోలింగ్ బూత్ల్లో రీపోలింగ్ జరగనుంది. అయితే మరో 2 పోలింగ్ స్టేషన్లపై కూడా దృష్టిని సారించినట్టు తెలుస్తోంది. చిత్తూరు జిల్లాలో మరో 2 చోట్ల రీపోలింగ్ నిర్వహించాలని ఈసీకి కలెక్టర్ సిఫార్సు చేశారు. ఇక 310, 323 కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహించాలని ఆయన ఈ మేరకు పేర్కొనడం జరిగింది. మరోవైపు ఏపీలో 7 నియోజకవర్గాల పరిధిలో 19 చోట్ల రీపోలింగ్ నిర్వహించాలని గతంలోనే ఈసీని కోరామని, అయితే తమ ఫిర్యాదులను బుట్టదాకులు చేశారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇక కౌంటింగ్ కూడా ఇంకా సమయం ఉన్నందున తమ విజ్ఞప్తిని పరిశీలించాలని వారు కోరుతున్నారు. ఇక ఇదే విషయమై మనతో పాటు డిస్కస్ చేసుకోవడానికి ప్రొఫెసర్ జ్యోత్స్న గారు వచ్చారు. వీరు ప్రఖ్యాత అనలిస్ట్. మేడం, వెల్కమ్ టు ది షో. అలాగే ఇక వైసీపీ లీడర్ రాజు గారు వచ్చారు, వారు కూడా వెల్కమ్. సార్, ఇప్పుడు మొత్తానికి ఇక ఎలక్షన్ హీట్, రీపోలింగ్ సంబంధించిన రచ్చ కొనసాగుతుంది. సో వైసీపీ తరపున ఈ రచ్చలో వైసీపీకి భాగం ఉందా, ఒకవేళ అధికార పార్టీకి భాగం ఉందా, మీ యొక్క స్పందన? అంటే రచ్చ అనేది, రచ్చలో అయితే మాకు భాగం లేదు, కానీ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడం మాత్రం మేము పూర్తి భాగస్వామ్యం ఉందండి. ఎందుకంటే గతంలో 30 ఏళ్ళ నుండి కూడా అక్కడ ఉన్నటువంటి దళిత గిరిజన ఓటర్లు ఎవరైతే ఉన్నారో ఆ పర్టికులర్గా, అంటే మేము దాదాపు మేము 7 పోలింగ్ బూతుల్లోని రీపోలింగ్కి అభ్యర్థించడం జరిగింది. ఎందుకంటే గత 30 ఏళ్ళ నుండి కూడా అక్కడ ఎవరు కూడా ఓటు హక్కును వినియోగించుకోలేకపోతున్నారని. అదేదో మేము కొత్తగా 11వ తారీఖున జరిగితే టీడీపీ వాళ్ళ వాదన ఎలా ఉందంటే 11వ తారీఖు రీపోలింగ్ జరిగితే మేము 25న ఎప్పుడో మా చివరెడ్డి భాస్కర్ రెడ్డి గారు కంప్లైంట్ ఇచ్చారని చెప్పి వాళ్ళ వాదన. కానీ వాస్తవంగా యాజ్ ఆన్ రికార్డ్ ఏముందంటే 11వ తారీఖున ఎలక్షన్ జరిగితే 12వ తారీఖునే చివరెడ్డి భాస్కర్ రెడ్డి గారు కంప్లైంట్స్ ఇవ్వడం జరిగింది. కానీ దీనంతటికన్నా ముందు 7.5 క్రితమే అప్పుడు ఉండేటువంటి సిసోడియా గారికి అక్కడ ఉన్నటువంటి దళిత గిరిజనులందరూ కూడా ఏకమై మా ఓటు హక్కు మేము వినియోగించుకోవాలి, మాకు అవకాశం కల్పించండి అని చెప్పి ఆయనకు అనేక రిప్రజెంటేషన్స్ పెడితే ఆ రిప్రజెంటేషన్స్లో భాగంగా అక్కడ స్థానిక ఎంఆర్ఓ లోకేశ్వర్ గారిని దీని మీద తగు విచారణ చేయండి అని చెప్తే ఆవిడ విచారణ జరిపి వీళ్ళ ఇచ్చినటువంటి ప్రతిపాదక ఏదైతే ఉందో అది నిజమే వాళ్ళ ఓటు హక్కు వినియోగించుకోలేకపోతున్నారని ఆవిడ ఒక రిపోర్ట్ ఇస్తే ఆవిడని కూడా అక్కడ నుండి ట్రాన్స్ఫర్ చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆ తర్వాత అక్కడ ఎవరైతే ఆర్ఓగా వచ్చినటువంటి వాళ్ళు వాళ్ళను కూడా ఏంటి దీని మీద మరొకసారి అంటే వాళ్ళు కూడా అదే రిపోర్ట్ ఇచ్చారు. ఇచ్చినందుకు ఆర్ఓను కూడా ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. తర్వాత అక్కడ ఉన్నటువంటి తిరుపతి జిల్లా కలెక్టర్ వ్యవహరిస్తున్న ప్రద్యుమ్న గారు ఎవరైతే ఉన్నారో ఆయన చంద్రబాబు నాయుడు ప్రత్యేకించి ఆయన సీఎం పేషిలో పనిచేసినటువంటి వ్యక్తి. ఆయన తీసుకొచ్చి కావాలని ఇక్కడ వేశారు. ఎందుకంటే చంద్రగిరి అనే నియోజకవర్గంలోనే నారావారి పల్లె ఉంది, ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారి సొంత గ్రామం ఉందో. గతంలో ఆయన ఒకసారి ఎమ్మెల్యేగా పోటీ చేశారు, అక్కడ గెలిచారు కూడా. గెలిచి ఓటమి పాలు అయిన తర్వాత ఆయన అక్కడ నుండి కుప్పానికి పారిపి మరి ఎప్పుడు చంద్రగిరిలో చంద్రబాబు నాయుడు గారు వచ్చింది లేదు. అది ప్రెస్టేజియస్ ఇష్యూ అయిపోయింది అక్కడ చంద్రబాబు నాయుడు గారికి. గతం నుండి కూడా ఎప్పుడు కూడా అక్కడ దళిత గిరిజనులు ఓటర్లని ఓటు వేసుకొని ఇవ్వట్లేదు. ఈ అన్ని పరిణామాల మధ్యలో మేము ఈసీకి విత్ డాక్యుమెంట్స్, ప్రూఫ్స్ అండ్ ఎవిడెన్సెస్ మేము సబ్మిట్ చేయడం జరిగింది. సబ్మిట్ చేసిన టైంలో మాకు చాలా ఇక్కడ ఇంకో గమనించదగ్గ విషయం ఏంటంటే దీన్ని మోస్ట్ సమస్యాత్మక పోలింగ్ కేంద్రంగా కూడా దీన్ని పరిగణలోకి తీసుకున్నారు. తీసుకున్నప్పుడు ఎంతమంది పోలీస్ బందోబస్తులు అక్కడ పెట్టాలి, కానీ వాస్తవంగా అక్కడ పెట్టింది కేవలం 2 కానిస్టేబుల్ పెట్టి ఎలక్షన్ నడిపించారు. క్లియర్గా సీసీ ఫుటేజ్లో, అక్కడ ఉండేటువంటి సీసీ ఫుటేజ్లో ఒక వ్యక్తి ఊరికే దళిత గిరిజనులు వచ్చి వాళ్ళ వేలు మీద మార్క్ పెట్టి పంపించేస్తూ ఒక వ్యక్తి నిలబడి బటన్ నొక్కేస్తున్నది క్లియర్గా సీసీ ఫుటేజ్లో ఉన్నదట. దాన్ని కూడా డాక్యుమెంటెడ్ ఎవిడెన్స్గా మా వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. వీటన్నిటినీ పరిగణలోకి తీసుకున్న ఈసీ రీపోలింగ్కి ఆదేశించారు. తర్వాత ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూడా ఏంటంటే నిజంగా రీపోలింగ్ జరగడం జస్ట్ నిన్నక 24 గంటల క్రితాన్ని ఇచ్చినటువంటి స్టేట్మెంట్ మీరు అబ్జర్వ్ చేస్తే రీపోలింగ్ జరగడం అప్రజాస్వామికం అన్నారు. మరి ఇప్పుడు రీపోలింగ్ వాళ్ళు అడిగిన 2 కేంద్రాలు ఇచ్చారు కదా, అది కూడా అప్రజాస్వామికమేనా? కాబట్టి ఏంటంటే ఈసీ అనేటువంటి ఒక అటానమస్ బాడీ వ్యవస్థను ఇష్టానుసారంగా మనం బ్లేమ్ చేయటం కంటే మీకు ఏ ఆధారాలు పెట్టించండి, తప్పే ఉంది. ఒక 5 పోలింగ్ కేంద్రాల్లోనో 7 పోలింగ్ కేంద్రాల్లోనో రీపోలింగ్ జరిగితే టీడీపీ రాష్ట్రంలో మట్టి కొట్టుకుపోద్ది, టీడీపీ రాష్ట్రంలో సర్వనాశనం అయిపోద్ది అనే స్థాయిలో టీడీపీ పార్టీ దిగజారిపోయింది అన్నది మా అనుమానం. రైట్. కాబట్టి ఏంటంటే వాళ్ళ అవకాశం ఉన్నప్పుడు ఒకలాగా, అవకాశం లేనప్పుడు ఒకలాగా వాళ్ళ తప్పుల్ని ఓటములని ఈసీనో లేకపోతే ప్రతిపక్ష పార్టీలనో రీజన్గా చూపించే విధంగా చంద్రబాబు నాయుడు గారు వ్యవహరించకుండా ఉండాల్సిందని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే 40 ఏళ్ళ ఇండస్ట్రీ ఏముందయ్యా అంటే పోలింగ్ జరగడం ఒక బ్లాక్ డే, రీపోలింగ్ జరగడం అప్రజాస్వామికం అనే స్థాయికి ఆయన దిగజారిపోయారు. మరి అది ఆ విలువలు ఆయనకే వదిలేద్దాం. రైట్. అలాగే రాజు గారు, ఇప్పుడు ముఖ్యంగా ఇప్పుడు జ్యోత్స్న గారు దీనికి సంబంధించి ఇప్పుడు మనం వినటం జరిగింది, వైసీపీ లీడర్ రాజు గారు కూడా చెప్పడం జరిగింది. అయితే అంతకుముందు టీడీపీకి సంబంధించిన నేతలు కూడా రీపోలింగ్కి సంబంధించిన వారు కూడా ఫిర్యాదు చేశారు, రీపోలింగ్ చేయమని కూడా చెప్పడం జరిగింది. అయితే 25 రోజుల తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు వైసీపీ వాళ్ళు కోరినట్లుగా సో 5 చోట్ల మేము ఇట్లా రీపోలింగ్ చేస్తామంటూ కూడా చెప్పడం జరిగింది. దీనిని ఒక అనలిస్ట్గా మీరు ఎలా పరిగణిస్తారు? రీపోలింగ్ కోరడంలో తప్పు లేదు, ఈసీ వాళ్ళు దాన్ని గ్రాంట్ చేయడంలో కూడా తప్పు లేదండి. తప్పు ఎక్కడ కనపడుతోంది అంటే ప్రతిపక్షాల వాళ్ళకైనా అధికార పక్షం వాళ్ళకైనా తప్పు అనేది వాళ్ళు ఎక్కడ దాన్ని పోర్ట్రే చేస్తున్నారంటే
టైమింగ్ ఆఫ్ ది డెసిషన్ అంటాం. ఇప్పుడు రాజీవ్ గారు చెప్పినట్టే ఎప్పటి నుంచో కూడా వాళ్ళు ఈ ఇష్యూ మీద దే హావ్ బీన్ ఫైటింగ్ కదా, ఎప్పటి నుంచో వాళ్ళు మేము ఫైట్ చేస్తున్నాం ఇష్యూ మీద అంటున్నారు అన్నప్పుడు సమస్యాత్మక ప్రాంతంగా అది ఆల్రెడీ ఉంది కన్సిడర్ చేశారు అని కూడా వాళ్ళే చెప్తున్నారు. చెప్తున్నప్పుడు ఈసీ దానికి యూనో ఎక్స్ట్రా మెజర్స్ తీసుకుని ఉండాల్సింది ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, సీసీటీవీ ఫుటేజెస్ అనేవి ఎవరు చూశారు? హూ హాస్ సీన్ దెమ్? ప్రతిపక్షాల వాళ్ళు చూసారా, అధికార పక్షం వాళ్ళు చూసారా, లేదా ఈసీ వాళ్ళు చూసారా, ఈసీ స్క్వాడ్ చూసారా? ఎందుకు అని అంటే ప్రొసీజర్ ఎలా ఉంటుంది దుర్గా గారు, ఇప్పుడు ఒక ప్రాంతం ఒక ప్రాంతంలో కనుక ఒక బూత్ లో కనుక మనకి ఎక్కడన్నా కూడా ఫ్రీ అండ్ ఫేర్ గా అక్కడ ఎలక్షన్ జరగలేదు అనేటువంటి ఒక ఇద్దర్ టూ వేస్, ఒకటి కంప్లైంట్ అన్నా రావాలి, లేదా మనం అన్నా దాన్ని బిలీవ్ చేయాలి ఈసీగా, లెట్స్ సే ఫ్యామిలీసీ. సో ఇన్ దాట్ కేస్ ఈ పర్టిక్యులర్ ప్రాంతంలో దేని వల్ల అంటే ఈ బూత్ లో వాట్ ఎవర్ ద బూత్స్ దే ఆర్ టాకింగ్ అబౌట్, ఈ బూత్స్ లలో వెదర్ ఇట్ వాస్ ది కంప్లైంట్ ఫ్రమ్ వైసీపీ ఆర్ టీడీపీ ఆర్ వెదర్ దే హావ్ టేకెన్ అ డెసిషన్ ఆన్ దేర్ ఓన్, ఈ క్వశ్చన్ అనే దానికి వాళ్ళు ఆన్సర్ చేయాల్సి. ఎందుకంటే వైసీపీ వాళ్ళు ఇప్పుడు ఇవ్వలేదు, ఎప్పుడో ఇచ్చామని వాళ్ళ వాదన, కానీ వాళ్ళు ఇచ్చారు అనేటువంటి దాన్ని ఈసీ ఒప్పుకోవట్లేదు. మీరు నేను వాళ్ళ వాదన వాళ్ళ పరంగా వాళ్ళు కరెక్ట్ చెప్తున్నారేమో, ఐ డోంట్ నో, బికాస్ ఐ విల్ గో బై వాట్ ఈసీ గివ్స్. ఎందుకు? బికాస్ మనం బయట కూర్చొని అడిగినప్పుడు సార్ మీరు ఎందుకు రీపోలింగ్కి పోతున్నారు అని అంటే మా దగ్గర కంప్లైంట్ వచ్చింది అని అడుగుతారు. కంప్లైంట్ ఎప్పుడు వచ్చిందంటే ఫలా ఫలా తేదీన కంప్లైంట్ వచ్చింది అని వాళ్ళు చెప్తున్నారు. దిస్ ఇస్ వాట్ ఈసీ ఇస్ సేయింగ్, బట్ వైసీపీ హెస్ గాట్ ఎ డిఫరెంట్ యునో ఆన్సర్ ఫర్ దాట్ అండ్ వి రెస్పెక్ట్ దాట్. ఒక పార్టీగా మనకు ఒక చోట మనం రీపోలింగ్ అడుగుతున్నాం అంటే దే మైట్ బి హావింగ్ దేర్ ఓన్ రీజనింగ్స్, అందులో తప్పు లేదు. కానీ నేను తప్పు ఎక్కడ కనపడుతోంది అంటే ఈసీ వర్కింగ్ లో తప్పు కనపడుతోంది. రైట్, ఇప్పుడు క్లియర్ గా పోలింగ్ బూత్ల దగ్గర కూడా మనం అనుకుంటున్న పోలింగ్ బూత్లు ఏవైతే ఉన్నాయో అక్కడ కూడా ఒకరు లేదా ఇద్దరు లేదా ముగ్గురు మాత్రమే, అంటే ఒక 10 లోపల ఒక 5 లోపల మాత్రమే ఒక 5 మంది కానిస్టేబుల్ మాత్రమే ఉన్నట్లు కూడా మనం చెప్పుకోవడం. ఇప్పుడు మనం వైసీపీ చెప్తున్నాం అంటే అత్యంత అక్కడ అత్యంత అక్కడ సమస్యాత్మకంగా ఉన్న పోలింగ్ కేంద్రాల్లో తక్కువ సిబ్బంది నియమించడం అనేది అక్కడ ఈసీ తీసుకున్న తప్పు అని అంటారా? ఎందుకంటే ఒరిజినల్ గా గవర్నమెంట్ వాళ్ళు అడిగింది సమ్ 200 ఆడ్ బెటాలియన్స్ అడిగారు వాళ్ళు. వీళ్ళు ఎంత ఇచ్చారండి? 180-190 ఇచ్చారు వీళ్ళు ఈసీ వాళ్ళు. నేను ఎందుకు ఈ మాట అంటున్నా అంటే సమస్యాత్మక ప్రాంతాలు అనేటువంటివి ఆల్రెడీ రికగ్నైజ్ చేసి అక్కడ ఆల్రెడీ ఉంది ప్రాబ్లం, చేసి ఉన్నప్పుడు మీరు దాన్ని ఐడెంటిఫై చేసి ఉండాల్సింది, దాన్ని కరెక్ట్ మెజర్స్ తీసుకొని ఉండాల్సింది, తీసుకోలేదు. నేను మళ్ళీ చంద్రగిరి నియోజకవర్గానికే వస్తాను. ఇక్కడ బూత్లలో వీళ్ళు ఏవైతే రీపోలింగ్ కోసం మేము వెళ్తున్నామని చెప్తున్నారో ఆల్రెడీ రీపోలింగ్ ఒక సెట్ ఆఫ్ రీపోలింగ్ అయిపోయింది కదా, ఏపీలో అయిపోయింది కదా. మరి వైఎస్ఆర్సిపి వాళ్ళు కనుక ముందరే కంప్లైంట్ చేసి మీ దగ్గరకు వచ్చి ఉంటే మీరు ఆ రోజున ఎందుకు రీపోలింగ్ అలాంగ్ విత్ ది అదర్స్ మీరు ఎందుకు చేయలేదు? అసలు మేము చేస్తాము లేదా ఇక్కడ కూడా ప్రాబ్లం ఉంది అనేటువంటి ఒక వాదన ఎప్పుడు ముందర పెట్టలేదు కదా ఈసీ వాళ్ళు, ఎందుకు పెట్టలేదు? ఇవన్నీ ఎటు పోతాయి అని అంటే ఇట్ డ్రాస్ టువర్డ్స్ డౌట్ వాళ్ళ మీద క్రియేట్ చేస్తూ ఉంటాయి. ఇంకోటి నేను ఇందాక మళ్ళీ అడిగాను చూసారా, సీసీటీవీ కెమెరా సీసీ కెమెరా ఫుటేజ్ ఏదైతే ఉందో అది ప్రతిపక్షాల వాళ్ళు చూసారా, అధికార పక్షం వాళ్ళు చూసారా, ఈసీ చూసారా? ఒకవేళ ప్రతిపక్ష అధికార పక్షాలు చూస్తుంటే వాళ్ళకి ఈసీ చూపించిందా? ఆ సర్కమ్స్టాన్సెస్ ఎప్పుడు వస్తుంది? ఒకవేళ అక్కడ మా ఇప్పుడు లెట్స్ సే వైసీపీ వాళ్ళు దగ్గర కంప్లైంట్స్ ఎందుకు ఈ ఫలానా బూతుల్లో మాకు డౌట్ గా ఉందండి, కరెక్ట్ గా పోలింగ్ జరగలేదని మాకు డౌట్ గా ఉందండి అని వాళ్ళు ఒక కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ ని వాళ్ళు విచారణలోకి తీసుకొని విచారణలో భాగంగా వాళ్ళు సీసీటీవీ కెమెరా ఫుటేజ్ కనుక వీళ్ళకి చూపించాలి అని అనుకుంటే చూపించవచ్చు. దట్స్ ఆల్సో అట్ ది డిస్క్రిషన్ ఆఫ్ ది పోలింగ్ ఆఫీసర్ దే, ఎలక్షన్ ఆఫీసర్ దే, అది మస్ట్ అండ్ షుడ్ కూడా కాదు. నేను ఎందుకంటున్నా అంటే మరి అలాంటిది ఏది లేనప్పుడు సీసీ కెమెరా ఫుటేజ్ అనేది బయటకు వచ్చింది అనేటువంటి వాదన టీడీపీ వాళ్ళు కూడా చేస్తున్నారు. ఎట్లా చేస్తారు వేరే బూతులు ఎలా చేస్తున్నారు? మీరు ఎలా ఇచ్చింది ఈసీ? ఎవరికి ఇచ్చింది పర్మిషన్ ఈసీ? మీ స్క్వాడ్స్ ఏం చేస్తున్నాయి? ఈసీకి ఒక స్క్వాడ్ ఉంటుంది కదా, ఆ స్క్వాడ్ ఏం చేస్తుంది? ఒకవేళ కనుక ఆ రోజున ఆ పాయింట్ లో మన రాజీవ్ గారు చెప్పినట్టు అక్కడ నుంచొని బటన్లు ఒత్తుతున్నాడు ఒక ఆయన చెప్పారు రాజీవ్ గారు, ఐ హావ్ సీన్ దట్ ఫుటేజ్. ఒకవేళ అలాంటిది జరిగి ఉంటే మరి ఈసీ దాని మీద ఆ రోజున ఎందుకు వాళ్ళ స్క్వాడ్ ఎందుకు దాని మీద ఒక చర్య తీసుకోలేదు? ఇప్పుడు అలాగే వైసీపీ కూడా ఆరోపిస్తుంది కలెక్టర్ ప్రద్యుమ్న మీద, అంటే ఆయన యొక్క వ్యవహార శైలి మీద దగ్గర ఉండి కలెక్టర్ ప్రద్యుమ్న కూడా మరి టీడీపీకి సహాయం చేసేలాగా ప్రవర్తించారని కూడా వస్తున్నాయి. ఒక అనలిస్ట్ గా మీరు ఎలా స్పందిస్తారు దీని మీద? అధికార యంత్రాంగం మీద ఖచ్చితంగా నేను ఐ హావ్ నాట్ ఏమంటారంటే ఖచ్చితంగా ప్రతిపక్షాల వాళ్ళు చేస్తారండి. అందులో వాళ్ళు అది ఆ ఓనర్స్ ఆఫ్ ప్రూఫ్, మేము చెయ్యలేదు, మేము అలాంటిది ఏమి మేము ఎవరికి సపోర్ట్ చేయట్లేదు అనేటువంటిది ఆ ఓనర్స్ ఆఫ్ ప్రూఫ్, అది ప్రూఫ్ చేసుకోవాల్సినటువంటి బాధ్యత అధికారుల మీద ఉంటుంది. సో వాళ్ళు ఏది చేసినా సరే ఖచ్చితంగా వాళ్ళు ఏదైనా ఎక్కడన్నా ఒక డౌట్ వాళ్ళు క్రియేట్ చేస్తుంటే వీళ్ళు ఖచ్చితంగా దానికి ఒక పాయింట్ రేస్ చేస్తారు, అందులో తప్పు లేదు. ఇప్పుడు ప్రద్యుమ్న గారి విషయంలోకి వస్తే
డెఫినెట్గా హీ హాజ్ ఎర్లియర్ వర్క్డ్ విత్ ఆన్ అ వెరీ నెక్ ఆన్ నెక్ బేసిస్ మీద ఆయన చంద్రబాబు నాయుడు గారితో పనిచేశాడు. ఆల్రెడీ ఇది ఒక సమస్యాత్మక ప్రాంతంగా ఉన్నప్పుడు చిన్న చిన్న లాజిక్స్ ఎలా మిస్ అవుతారు అంటే, ఆల్రెడీ అదొక సమస్యాత్మక ప్రాంతం, అక్కడ బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఎప్పుడూ ఉంటుంది. అలాంటి ప్రాంతంలోకి మీరు మీ అనుభుడైనటువంటి ఒక అధికారిని అక్కడ తెచ్చుకున్నారనుకోండి, నీకు తెలియదా ప్రతిపక్షాల వాళ్ళు మీ మీద రాళ్ళు వేస్తారని? పోనీ, మీ అధికారి చాలా నిష్పక్షపాతంగా పనిచేస్తున్నాడు అండి, నిష్పక్షపాతంగా పనిచేస్తున్నాడు. వైసీపీ వాళ్ళు చేసే ప్రతి ఒక్క ఆరోపణ కూడా వేస్ట్ అనుకుందాం ఒక క్షణానికి, కానీ మీకు అనిపించట్లేదా? అంత పెద్ద అడ్మినిస్ట్రేటర్ అయినటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఆ మాత్రం చిన్నపాటి ఇది లేదంటారా? నిష్పక్షపాతంగా ఒక అధికారి మీ దగ్గర పనిచేస్తున్నా సరే, మీకు అనుగుణమైనటువంటి ఒక అధికారిని మీరు కనుక అక్కడ పెడితే ప్రతిపక్షాల వాళ్ళు వేలెత్తి చూపుతారని తెలియదా? ఓకే, అంటే ఇప్పుడు మొదటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు ఈసీ మీద కానీ, అదేవిధంగా ఇప్పుడు మోదీ మీద కానీ దుమ్మెత్తి పోస్తున్న పరిస్థితి ఉంది. ఈవీఎంలు వద్దు అన్న పరిస్థితి కూడా ఉంది, కానీ అవే ఈవీఎంలతోటి 2014 ఎలక్షన్లో కూడా ఆయన మరి గెలవడం కూడా చూసాం. సో మళ్ళీ బీజేపీతో పాటు పొత్తు కట్టినప్పుడు అప్పుడు కూడా అప్పుడు గెలవడం చూసాం. హిపోక్రసీ అండి, సచ్ హిపోక్రసీ ఐ టెల్ యు. ఎందుకంటే రాజకీయాలు ఒకటి, రాజకీయాన్ని డెమోక్రసీని కొంచెం డిఫరెంట్ గా చూసి వెళ్తే బాగుంటుందేమో అనిపిస్తుంది నాకు. ఎందుకనంటే 2014 ఇదే చంద్రబాబు నాయుడు గారు అప్పుడు కాంగ్రెస్ అధికారం నుండి ది వెంట్ ఫర్ పోల్స్ కదండి, అప్పుడు ఈవీఎంస్ ఉన్నాయి కదా, అప్పుడు ఈసీ ఉంది కదా. నిజంగా కూడా అప్పుడు ఏ రోజున కూడా ఇన్ని సార్ల నుంచి ఈవీఎంస్ మనం యూజ్ చేస్తున్నప్పుడు ఏ రోజున దేర్ వాస్ నో ప్రాబ్లమ్ విత్ ఈవీఎంస్. దిస్ టైమ్ దే హావ్ కమ్ అప్ విత్ ఎ న్యూ స్టేట్మెంట్ సేయింగ్ దట్ ఈవీఎంస్ క్యాన్ బి హ్యాక్డ్, ఈవీఎంస్ క్యాన్ బి యూనో వాటిని పాడు చేస్తున్నారు, వాటిని ఇది చేస్తున్నారు అది చేస్తున్నారు అని మాట్లాడుతున్నారు. మీకు ఇబ్బంది ఉంటే 2014 ఎక్కడో అక్కడైతే మీరు దాన్ని ఇచ్చేసి ఉండాల్సింది కదా, అది చేయలేదు. ఇంకోటి అంటే ఆల్ సడ్ అండ్ డన్ మీరు 24 కూడా మానిపులేటివ్ పాలిటిక్స్ లోకి వెళ్తున్నాడు ఆయన. మానిపులేటివ్ పాలిటిక్స్ ఎందుకండి? 2014 ఆయన హీ వెంట్ విత్ బీజేపీ, అప్పుడు ఏమన్నాడు, వి వాంట్ కాంగ్రెస్ ఫ్రీ ఇండియా అన్నాడు. If you remember the tagline then, yes, yes, yes. Now, in 2019, he says we want BJP free India. Okay. Both are two different poles. Yeah. Within a span of 5 years, you come back and say that I am with one pole 5 years ago and I am going to come back to my this pole now and take. So, political imbalance. Political imbalance. Right. And definite ga manipulative politics. Right. Ekkadaithe na pappam gadustundo akkada nen నాది నడిపించుకుంటాను అనేటువంటి రకం. కానీ ఇక్కడ ఇంకోటి మళ్ళీ చెప్తానండి, ఈసీ అనేటువంటి ఒక ఆటోనామస్ బాడీని ఖచ్చితంగా ఆటోనామస్ గా పనిచేయలేనటువంటి ఒక స్థాయికి అయితే ఇవాళ రోజున మన దేశం వెళ్ళిపోయిందండి. మనం తెలంగాణలోని చూసాం, మొన్న ఏపీలోని కూడా ఆల్ సడన్ వీ హావ్ సీన్ దట్, వీ హావ్ సీన్ దట్, నో డౌట్ అబౌట్ దట్, వీ హావ్ డెఫినెట్లీ సీన్ దట్. ఇలాంటి ఇష్యూస్ నేను మాట్లాడుతున్నాను. ఈసీ ఫ్రీ అండ్ ఫేర్ గా పనిచేసిన రోజున వైసీపీ వాళ్ళు టీడీపీ వాళ్ళు ఒకవేళ అంత లెవెల్ ఆఫ్ మా ఏమంటారు అంటే అక్రమాలు జరిగి ఉంటే ఎలక్షన్స్ లో ఈసీ వాళ్ళని కళ్ళు మూసుకొని కూర్చున్నారా అండి? రైట్. ఇక ఇదే అంశం మీద టీటీడీపీ స్పోక్స్ పర్సన్ దుర్గా ప్రసాద్ గారు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. దుర్గా ప్రసాద్ గారు నమస్తే. నమస్కారం అండి. సరే, ఇప్పుడు టీటీడీపీ స్పోక్స్ పర్సన్ గా మీరు మా యొక్క డిస్కషన్ కి వచ్చినందుకు వెల్కమ్ సార్. ఇప్పుడు అయితే దీనికి సంబంధించి అంటే పోలింగ్ ఆ యొక్క రీపోలింగ్ సంబంధించిన రచ్చ, దానికి సంబంధించిన అంశం ఇప్పుడు మేము మాట్లాడుతున్నాం. అయితే ఇప్పుడు మొత్తానికి అటు వైసీపీ వాళ్ళు కోరుకున్నట్లుగా, అదేవిధంగా టీడీపీ వాళ్ళు కోరుకున్నట్లుగా మొత్తానికి 7 చోట్ల రీపోలింగ్ కూడా జరగబోతోంది. సో దీని మీద మీ యొక్క స్పందన ఏంటి సార్? ఈరోజు ఎలక్షన్ కమిషన్ యొక్క తీరు విధానాన్ని తెలుగుదేశం పార్టీకి తీవ్రంగా నిరసన వ్యక్తం చేస్తున్నాం. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ ఈ భారతదేశంలో ప్రజాస్వామ్యం, పెద్ద ప్రజాస్వామ్య దేశం ఇది. మనకి ఈ దేశంలో ఎలక్షన్ కమిషన్ అనేది స్వతంత్ర ప్రతిపత్తి కలదు. అఫ్కోర్స్ కేంద్ర ప్రభుత్వం చేయొచ్చు, నామినేట్ చేయొచ్చు, అయినప్పటికీ కూడా వాళ్ళు ఆ 5 కూడా వాళ్ళు విధి విధానాలు బ్రహ్మాండంగా వాళ్ళ స్వతంత్ర ప్రతిపత్తి లోబడి చేయాలి. అంతేగాని ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి హీల్డ్ అయి చేయకూడదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో జరిగినటువంటి ఎలక్షన్ కమిషన్ ఏదైతే ఎలక్షన్ చేస్తుందో దాని విధానం చూస్తే దేశం యావత్తున్నటువంటి మేధావులు కానీ రాజకీయ పార్టీలు కానీ అందరూ కూడా దీన్ని చూసి ఆశ్చర్యపోతున్నారు. నేను అడుగుతా ఉన్నా, ఎలక్షన్ అయిన తర్వాత రీపోలింగ్ కి అక్కడ ఉన్నటువంటి ఆర్ఓ కానీ కలెక్టర్ కానీ 24 72 48 అవర్స్ ఈ 3 వాళ్ళు ఒక రిపోర్ట్ తయారు చేసి ఎలక్షన్ కమిషన్ పంపాలి. అలాంటి బూత్ లో ఇది జరిగిందని మీరు డిక్లేర్ చేయాలి. నేను అడుగుతా ఉన్నా, 5-6 పోలింగ్ స్టేషన్ లో రాంగ్ వచ్చినప్పుడు ఎప్పుడైతే రీపోలింగ్ పెట్టారో మళ్ళా ఇవాళ 35 తర్వాత పెట్టడం ఏంటి, దాని అర్థం ఏంటి? ఇవాళ వైసీపీకి 5 పెట్టమని, లేకపోతే తెలుగుదేశం నేత రాత్రి ఒత్తిడి చేస్తే 2 పెట్టమని, దిస్ ఇస్ నాట్ ద ఫంక్షనింగ్. నేను అడుగుతున్నా, ఇవాళ తెలుగుదేశం అడిగినా కూడా 2 ఎందుకు ఇచ్చారు మీరు? అంటే యు ఆర్ నాట్ డూయింగ్ యువర్ వర్క్.
కాబట్టి ఎలక్షన్ కమిషన్ తన పని తాను చేయకుండా ఈ రోజు ఇష్టం వచ్చినట్టుగా ఎవరు ఒత్తిడి చేస్తే వాళ్ళకి చేస్తే అది ప్రజాస్వామ్యంలో ఇది కరెక్ట్ కాదు. కాబట్టి ఇప్పుడు ఈ రోజు భారత ఎలక్షన్ కమిషన్ ఏదైతే ఉందో పూర్తిగా ఈ ఎలక్షన్ నిర్వహించడంలో ఫెయిల్ అయిపోయింది. మేము అడుగుతా ఉన్నాం, ఇవాళ పశ్చిమ బెంగాల్ తీసుకున్నాం, పశ్చిమ బెంగాల్ ఏం చేశారండి? నేను అడుగుతా ఉన్నా అంత పెద్ద ర్యాలీకి ఎట్లా పర్మిషన్ ఇస్తారండి? స్టేట్ పోలీస్ దేర్ ఇస్ నో పర్మిషన్ అని అన్నాక కోర్టు ద్వారా తెచ్చుకొని బీజేపీ పార్టీ అధికారం ఉంది కదా అని ఆడ పెద్ద చేస్తే విధ్వంసం జరిగింది. అందులో 324 ఆర్టికల్ అక్కడే ప్రయోగించడానికి కారణం ఏంటి? ఒక రెండు రోజుల ముందు అంటే ఈ రకంగా ఎలక్షన్ కమిషన్ తనంతటా తాను పనిచేయాలి. కేంద్ర ప్రభుత్వంలో ఎవరున్నా సరే నిష్పక్షపాతంగా చేయాలి. ఇవాళ ఇవాళ ప్రధానమంత్రికి ఎట్లా పర్మిషన్ ఇస్తారండి? ఇవాళ ఇంకా 59 స్థానాల్లో పార్లమెంట్ ఎన్నికలు జరగాల్సి ఉంది. ఆయన మన ఒక గుడికి దేవాలయానికి దేవుడిని మొక్కోటానికి పోవడానికి ఎట్లా పర్మిషన్? ప్రైమ్ మినిస్టర్, దిస్ ఇస్ ఎన్నికల కోడ్, ఇది రూల్ ఆఫ్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ కాదా ఇది? ఇప్పుడు మొత్తానికి ఈసీ అంటే ఈసీ ఇప్పుడు బీజేపీ చేతిలో ఉంది అని మీరు అంటున్నారా? ప్రభావితం అవుతుంది కేంద్రంలో ఉన్నటువంటి నాయకులకి ఎలక్షన్ కమిషన్ ప్రభావితం అయ్యి ఇవన్నీ చేస్తుంది. దిస్ ఇస్ ద నాట్ ద వే. ఒకప్పుడు సెషన్ చేశారు ఎలక్షన్ కమిషన్ కమిషనర్ గా ఎట్లా చేశారు? ఒక ఒక ప్రత్యేకత తీసుకొచ్చి పెట్టినటువంటి ఎలక్షన్ కమిషన్ ఇవాళ నిర్వీర్యం చేశారు. భారత ప్రజాస్వామ్యాన్నే కూలీ చేసినట్టుగా అయిపోయింది. రైట్. ఇప్పుడు అదేవిధంగా చంద్రగిరిలో కూడా టీడీపీ తన పట్టు నిలుపుకునే ప్రయత్నంలో రిగ్గింగ్ పాల్పడింది అంటూ కూడా వైసీపీ నేతలు ఆరోపణలు చేశారు. సీసీ ఫుటేజ్ కూడా తన దగ్గర ఉందని కూడా చెబుతున్నారు. దీనికి మీరు ఎలా స్పందిస్తారు? నేనేమంటే చంద్రగిరిలో ఏవైతే ఇప్పుడు పోలింగ్ స్టేషన్ లో వాళ్ళు పెడుతున్నారో ఇవన్నీ కూడా గత 3-4 పర్యాయాలుగా చూస్తా ఉంటే అవన్నీ కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి విలేజెస్. అక్కడ పోలింగ్ శాతం ఎక్కువ అవుతుంది ప్రతి సంవత్సరం. ప్రతి అసెంబ్లీ ఎన్నికలు కానీ లోకల్ బాడీస్ ఎన్నికల్లో చూస్తే పర్సంటేజ్ ఆఫ్ పోల్ ఎక్కువ అవుతుంది అక్కడ. దానికి ఏం పెద్ద ఇబ్బంది లేదు. రేపు రీపోలింగ్ పెట్టినా వచ్చేది కదా. కానీ మేము ఏం అడుగుతున్నాం అంటే రీపోలింగ్ కి మేము వ్యతిరేకం కాదు. ఏదైనా సంథింగ్ ఏదైనా మాల ప్రాక్టీస్ జరిగితే డెఫినెట్ గా రీపోలింగ్ జరగాల, మేము దాన్ని ఆక్షేపించట్ల. కానీ ఏదైతే విధానం ఉందో, ఎవరైతే కంప్లైంట్ చేశారో దాన్ని కంప్లైంట్ స్వీకరించిన విధానం కానీ లేకపోతే దాని మీద ఇన్ఫ్లుయెన్స్ చేసిన విధానాన్ని మేము తప్పుపడతా ఉన్నాం ఈరోజు. ఓకే రైట్. ఇప్పుడు రాజీవ్ గారు, ఇప్పుడు మనకి దుర్గాప్రసాద్ గారు కూడా ఇప్పుడు మాట్లాడిన విషయాన్ని మీరు చూడటం జరిగింది. అయితే ఈసీ మొత్తం సో కేంద్రం యొక్క చేతిలో ఉంది కాబట్టి, చెప్పు చేతిలో ఉంది కాబట్టి ఇదంతా జరుగుతుందంటూ కూడా ఆరోపిస్తున్న పరిస్థితి, మీరు ఎలా స్పందిస్తారు వైసీపీ తరపున? వాస్తవం ఏంటంటే సార్, ఎన్నికలు కోడ్ నియమావళి అమల్లోకి వచ్చినాయంటే అంతా కూడా ఈసీ పరిధిలోకి వెళ్తుంది. ఖచ్చితంగా ముఖ్యమంత్రికి కానీ మంత్రులకు కానీ వీళ్ళందరూ కూడా ఉన్న అధికారాలు చాలా మటుకు తగ్గిపోతాయి. వాళ్ళ అధికారాల పరిధి బాగా కంట్రోల్లోకి వచ్చేస్తూ ఉంటుంది. అయినప్పటికీ రూల్స్ ముఖ్యమంత్రులు మంత్రులు ఉన్నప్పుడు ఎవరు ఎక్స్క్లూడ్ చేస్తారు? నేను రియాక్ట్ అయిన తర్వాత రాజీవ్తో మాట్లాడండి ఒక్క నిమిషం. కంటిన్యూ కంటిన్యూ ఒక మినిట్. రాజీవ్ చెప్తాడు. రాజీవ్ మంచి, రాజీవ్ యువకుడు చాలా బాగా మాట్లాడతాడు. అర్థం చేసుకోవాలి, ఎన్నికల కోడ్ ఇవాళ దేశవ్యాప్తంగా 543 పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీలో ఎన్నికల కోడ్ నడుస్తుంది. నాట్ ఓన్లీ ఇన్ ఆంధ్రప్రదేశ్, నాట్ ఓన్లీ ఇన్ 175 కాన్స్టిట్యూన్సీస్, మొత్తం భారతదేశం మొత్తం జరుగుతుంది. నేను అడుగుతున్నా ముఖ్యమంత్రి గారు తన విధులు నిర్వహిస్తా ఉంటే నేను అడుగుతున్నా ఎక్కడ లేని విధంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి ఎందుకు అడ్డంకులు సృష్టిస్తున్నారు? ఇవాళ తెలంగాణ ప్రాంతంలో ముఖ్యమంత్రి గారు రివ్యూ చేయట్లేదా? రెవెన్యూ రివ్యూ చేసిండు, ఇరిగేషన్ ప్రాజెక్ట్ రివ్యూ చేసిండు, అది దానికి దీనికి ఏ సంబంధం? ఆల్రెడీ పబ్లిక్ ఓటేశారు, ఓట్లు అన్ని కూడా ఈవీఎం లో నిక్షిప్తమై ఉన్నాయి. దాని ఓట్ల మీద ప్రభావం చెప్పేదే లేదు. అంటే ప్రజల అవసరార్థం చేస్తుంటే ఓన్లీ ఇవాళ దేశ ప్రజలు, రాష్ట్ర ప్రజలు అందరూ, మేధావులు అంతా చూస్తున్నారు ఎలక్షన్ కమిషన్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద, ముఖ్యమంత్రి మీద ఎలాంటి ఒత్తిడి చేస్తుందో ప్రజలే చూస్తున్నారండి. మేము చెప్పాల్సిన అవసరం లేదు ఈరోజు. ఆయన చెప్పిన దానికి తెలంగాణకి ఆంధ్ర రాష్ట్రం చెప్పారు కదా, తెలంగాణలో కేసీఆర్ గారు సంపూర్ణ ముఖ్యమంత్రి, ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు అసంపూర్ణ ముఖ్యమంత్రి. ఇప్పుడు ఆపద్ధర్మ అన్న పదాన్ని వాళ్ళు ఒప్పుకోవట్లేదు, అందుకే అసంపూర్ణం అన్న. వాస్తవానికి అయితే ఆపద్ధర్మమే. పాపం వాళ్ళు ఏంటంటే జీర్ణించుకోలేకపోతున్నారు కాబట్టి అసంపూర్ణ ముఖ్యమంత్రి అన్నాను. ఎందుకంటే ఖచ్చితంగా ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత వాళ్ళకున్న అధికారాల పరిధి మొత్తం తగ్గిపోద్ది. అమ్మా ఒక్కొక్క నిమిషం, మీరు మాట్లాడినప్పుడు నేను మధ్యలో రాదు, ఎందుకంటే వ్యూవర్స్ చూస్తారు కాబట్టి. ఒక్క నిమిషం నాది పూర్తయిన తర్వాత అప్పుడు మీ వెర్షన్ మీరు చెప్తురండి. ఇక్కడ అక్కడ ఏంటంటే, ఇక్కడ కేసీఆర్ గారు ఉన్న గవర్నమెంట్ని డిజాల్వ్ చేసి ఆయన ఎమ్మెల్యే ఎలక్షన్స్కి వెళ్ళిపోయారు. ఎమ్మెల్యే ఎలక్షన్స్లో ప్రజలు బ్రహ్మనాథం పట్టారు ఆయనకి. ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి, ఈజ్ సీఎం, సీఎంగా ఉంటూ ఆ రాష్ట్రంలో ఎంపీ స్థానాలకు ఎన్నికలు అవుతున్నాయి. అలాగే ఆంధ్ర రాష్ట్రంలో అయితే అప్పుడు కేసీఆర్ గారు వ్యవహరించినట్టు చంద్రబాబు నాయుడు వ్యవహరించుకోవచ్చు, మాకు అభ్యంతరం లేదు. బట్ అక్కడ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాదు,
ఎన్నికలు కూడా అమల్లోకి వచ్చింది. ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలకి ఎంపీలకి కలిపి ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి ఏదో కేసీఆర్ గారు తాము అంటే కంపారిజన్ చేసుకుంటే ఆయన తిన్నాడు కాబట్టి నేను తింటాను ఆయన దగ్గర కాబట్టి నేను తగ్గుతానంటే అది పద్ధతి కాదు కదా. ఒక నిమిషం ఇప్పుడు ఆయన మీరు ఆపండి, నేను మాట్లాడినప్పుడు మరి ఆయన మధ్యలో వస్తే స్పందించమానండి. ఇక్కడ ఒకటి ఈసీ పరిధిలోకి వచ్చినప్పుడు కూడా ఎగ్జిక్యూషన్ బాడీ ఐఏఎస్ ఐపీఎస్ కింద స్థాయి వరకు కూడా ఎవరు ఉంటారు, జనరల్ ముఖ్యమంత్రులు ఉన్నప్పటికీ వెళ్ళే దేవిల్ గి సైన్ ద ఆర్డర్స్ ఇక్కడ వెళ్ళి ఇంప్లిమెంటేషన్ చేస్తారు. ఇక్కడ ఉన్న పరిధిలో నిజంగా ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో ఈసీ మీద ఒత్తిడి ఉందంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. గతంలో ఈసీ పరిధికి ఈసీ గారికి మేము అనేక పర్యాలు కంప్లైంట్లు ఇచ్చాం, డీజీపీని మార్చమని ఇంకా చాలా మంది అధికారులు మార్చమని. సరే మేము 100 రిక్వెస్ట్లు మేము పెడితే ఒక 10 యాక్సెప్ట్ చేశారు. ఆ యాక్సెప్ట్ చేసిన దానిలో భాగంగా ఒక ఇంటెలిజెన్స్ డీజీ ఏబి వెంకటేశ్వరరావు గారిని విధుల నుండి ఎలక్షన్ విధుల నుండి తప్పించమని చెప్పి ఈసీ అప్పుడు ఉండేటువంటి సిఎస్ గారికి ఒక ఆర్డర్ పాస్ చేశారు. ఆ ఆర్డర్తోనే సిఎస్ గారు 716 జీవో ఇచ్చి ఆయన ఎన్నికల విధుల నుండి తొలగించారు, ఆయనతో పాటు మరో ఇద్దరు ముగ్గురు అధికారులని. ఒక్కసారి ఎన్నికలు కూడా అమల్లోకి వచ్చిన తర్వాత ఒక వ్యక్తిని ట్రాన్స్ఫర్ చేయాలన్నా ఒక్క చిన్న పెన్ను ఆంధ్ర ఏ రాష్ట్రంలో కదలాలన్నా సరే ఆ సిఎస్ ఆ ఈసీ దగ్గర నుండి పర్మిషన్ తీసుకున్న తర్వాత మాత్రమే ఏదైనా చేయాలి. అలా లేకుండా చేయడానికి వీల్లేదు, అది రాజ్యాంగబద్ధమైనటువంటి పది కాదు. కానీ రాజ్యాంగానికి విరుద్ధంగా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఒత్తిళ్లతో ఈసీతో సంబంధం లేకుండా అప్పుడుండేటువంటి సిఎస్ గారు 720, 721 రెండు జీవోలు సింగిల్ డేలో ఇష్యూ చేస్తే దానికి పిలిపించి ఈసీ గారు మాట్లాడితే ఓన్లీ బికాస్ ఆఫ్ ప్రెజర్స్ అని ఆయన చెప్పారని చెప్పి ఒక టాక్ బయట, దాని కారణంగానే ఆయన్ని ఆ విధుల నుండి తప్పించి ఆయన ప్లేస్ లో మరో సిఎస్ ఎల్వి సుబ్రహ్మణ్యం గారిని పెట్టారు. ఒక్క నిమిషం కూర్చోవాలి, మీరు అంతసేపు మాట్లాడడం ఇంకా చాలా ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి. ఒక్క నిమిషం దుర్గా గారు ఇంకా నాకు పూర్తయిన తర్వాత అన్ని సమాధానం చెప్తారు. దుర్గా గారు ఒక్క సెకండ్ మీరు అసహనం వద్దు, నాకు పూర్తయిపోయినవ్వండి, అప్పుడు మీరు మాట్లాడదు. మీరు మాట్లాడినప్పుడు నేను ఉన్నాను కదా. తర్వాత ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో ఈవీఎంలు మొరాయించడానికి కనుక పెద్ద కుట్రే జరిగిందండి. ఎందుకు చెప్తున్నా అంటే జనరల్ గా ఒక పోలింగ్ బూత్ కు 6 ఎలక్షన్ డ్యూటీ స్టాఫ్ అవసరం అవుతారు. అటువంటి పోలింగ్ బూత్లు సర్వసాధారణంగా నియోజకవర్గంలో 300 ఉంటాయి, అంటే 1800 మంది, అంటే ఓ జిల్లాలోనే 20,000-30,000 మంది పోలింగ్ స్టాఫ్ అవసరం అవుతారు. జనరల్ గా ఏ డిపార్ట్మెంట్ తీసుకుంటారు, టీచర్ డిపార్ట్మెంట్, టీచర్స్ నుండే ఎక్కువ తీసుకుంటారు. కారణం మిగతా ఆర్టీసీ ఇవన్నీ ఉన్నాయి, అవన్నీ కూడా రెవెన్యూ జనరేట్ చేసే డిపార్ట్మెంట్స్ కాబట్టి రెవెన్యూ లో రావడం ఉంటే వీళ్ళని మాత్రం ఎక్కువగా తీసుకుంటారు. కానీ ఈ ట్రిప్ ఏం జరిగిందంటే ఒక్క నిమిషం సార్ నన్ను కూర్చోవడం సార్, మీరు నన్ను అసెంబ్లీలో గొంతు నొక్కినట్టు ఎక్కడ కూడా నా గొంతు నొక్కేద్దాం అనుకుంటే అలాగా ఒక నిమిషం ఆగండి. ఇక్కడ ఎవరు తీసుకున్నారు అనుకున్నారు, టీచర్లు తీసుకోలేదు, అంగన్వాడీ వర్కర్లని ఆశా వర్కర్లు పెట్టి ఎలక్షన్ నడిపించారు. కాదేమో ఈసీ లిస్టులు చూసి ఎవరెవరు ఎలక్షన్ డ్యూటీ చేశారు లిస్టులు తీయమని ధైర్యం ఉంటే వాళ్ళకి వచ్చి టెక్నికాలిటీస్ సరిపోలేదు. ప్రతి వాళ్ళకి ఇచ్చిన 3 రోజుల ట్రైనింగ్, ఆ 3 రోజుల ట్రైనింగ్ వాళ్ళే నేర్చుకుంటారండి, వాళ్ళకు ఉన్నటువంటి ఎడ్యుకేషన్. అందువల్లే ఆ ఈవీఎం మిషన్ ని వీవీప్యాట్ ని అనుసంధానం చేసేటప్పుడు ల్యాక్ ఆఫ్ టెక్నికల్ క్వాలిఫికేషన్స్ అనుసంధానంలో ఫెయిల్ అవటం, ఈవీఎంలు మొరాయించడం. ఈవీఎంలు మొరాయిస్తే ఓటింగ్ శాతం తగ్గుతుంది, తద్వారా గెలుద్దాం. పెద్ద మహాకుట్ర జరిపారు చంద్రబాబు నాయుడు గారు, కారణం వాళ్ళ తొత్తుల్లో ఉన్నటువంటి అధికారులందరితోనే. ఈసీని ఒకదానే కాదు, ఈసీ ఒక మనిషి ఉంటాడు అంతే, పైన కింద అంతా వీళ్ళు ట్రాన్స్ఫర్ చేసుకుని వీళ్ళు అన్యాయాలు వేసుకున్నటువంటి కలెక్టర్లు ఐపీఎస్లు ఐఏఎస్లు ఏసీపీలు ఎంఆర్ఓలు అంతా వీళ్ళ తొత్తులే. కాబట్టే ఈరోజు మేము అడుగుతా ఉన్నాం, దీనికి సమాధానం చెప్పమానండి. మేడం గారు కూడా రాజీవ్ గారు చెప్తున్నట్లుగా మరి ఇప్పుడు ఆ ఎలక్షన్ క్రింది స్థాయి సిబ్బంది ఎవరైతే ఉన్నారో, అంగన్వాడీ వర్కర్లు కానీ ఆశా వర్కర్లు కానీ వారు కూడా అందులో పనిచేశారని, టీచర్స్ కి బదులుగా లేదా రెవెన్యూ సిబ్బందికి బదులుగా వారు పనిచేశారు, వాళ్ళు కూడా ఇక్కడ ఆరోపణ చెప్పారు. సో దీనికి సంబంధించి మీరు ఎలా స్పందిస్తున్నారు దుర్గాప్రసాద్ గారు? నేను ఇన్నాను, మీరు రిపీట్ చేయాల్సిన అవసరం ఒక మాట. ఇప్పుడు కొన్ని రాజ్యాంగంలో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి, ఓకే, అంటే రూల్ పొజిషన్స్ ఉంటాయి, ఏది జ్యుడిషియరీలో కానీ లేకపోతే పొలిటికల్ లీడర్స్ కానీ ఎమ్మెల్యేలకు కానీ ఎంపీలకు కానీ ఎవరికైనా ఆఫీసర్స్ కానీ సెక్రటరియట్ లో కానీ రూల్స్ ఉంటాయి. కొన్ని మిత్రులు మన దీనికి చర్చకు వచ్చేటప్పుడు కొన్ని పుస్తకాలు చదువుకుని రావాలి. ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ కి సంబంధించినటువంటి ఎలక్షన్ ఎప్పుడైతే నోటిఫికేషన్ రిలీజ్ అయిందో, రిలీజ్ కాగానే రాష్ట్ర ప్రభుత్వం తరఫున కొంతమంది అధికారులని ఎలక్షన్ కమిషన్ నుంచి మినాయిస్తారు, అది తెలుసుకోమానండి. నెంబర్ వన్, ఫస్ట్ ఏసీపీ డీజీ ప్లస్ స్టేట్ డీజీ, రెండోది జేడీ జనరల్ అడ్మినిస్ట్రేషన్ యొక్క సెక్రటరీ, ఇంకోటి మన ఇంటెలిజెన్సీ డీజీ, అట్లా ఒక 8-9 ఆఫీసర్స్ ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ వీళ్ళని ఎలక్షన్ పరిధి నుంచి
తప్పిస్తారా, అది స్టేట్ గవర్నమెంట్ ఆల్రెడీ ఒక లిస్ట్ తయారు చేసి పంపుతుంది. బై ఛాన్స్ ఏంటంటే ఏసీపీ ఎవరైతే ఇంటెలిజెన్స్ డీజీ ఉన్నాడో ఏబి వెంకటేశ్వరరావు గారి పేరు బై మిస్ అయింది అందులో పంపటం. లేకపోతే ఆయన ఎలక్షన్ కమిషన్ అది ట్రాన్స్ఫర్ కి అసలు వచ్చేదే కాదు. అది ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం తరఫున చీఫ్ సెక్రటరీ గారు దానికి ఇచ్చారు కూడా. ఏసీపీ ఎవరైతే ఇంటెలిజెన్స్ డీజీ ఏబి వెంకటేశ్వరరావు గారి పేరు అందులో మేము పెట్టకపోవడం వల్ల ఆయన అసలు ఎన్నికల పరిధిలోకి రాడు. ఎందుకంటే అది ప్యూర్ గా ముఖ్యమంత్రి గారికి సంబంధించినటువంటి భద్రత, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి భద్రత సంబంధించింది. డెఫినెట్ గా ఎలక్షన్ జరిగినా జరగకపోయినా ఆయన ఆ డ్యూటీలోనే ఉండాలి. ఇది తెలుసుకొని రాజకీయ పార్టీలు మాట్లాడాలి. అందుకు సిఎస్ గారు రెండు జీవోలు ఇష్యూ చేయాల్సి వచ్చింది. దానివల్ల రెండు జీవోలు ఇష్యూ చేశారు. దేర్ ఇస్ నో కాంప్లికేటెడ్ ఎట్ ఆల్. ఆ జీవోలు ఇష్యూ చేసినందుకు గాను మీరు ప్రభుత్వ ఎన్నికల సంఘం కిందకు వస్తారు కాబట్టి మిమ్మల్ని నిర్దాక్షిణ్యంగా తీసేస్తామంటే ఒక రకంగా సిఎస్ గారిని అవమానపరిచారు. నేను అందుకే అడుగుతా ఉన్నా, ఇవన్నీ ఎలక్షన్ రూల్స్ అన్ని కూడా చదువుకోవాలి. చదువుకుంటే ఏమున్నదనేది తెలుస్తుంది. ఇష్టం వచ్చినట్టు నేను ఇదంతా ఎందుకండి ఈ కుట్ర రాజకీయాలు. ఎలక్షన్ కమిషన్ కి వీళ్ళు ఎప్పుడైతే విజయసాయి రెడ్డి గారి ఆధ్వర్యంలో పోయి ఒక మెమోరాండం ఇచ్చొచ్చారు. మెమోరాండం ఇచ్చిన దాంట్లో టాకింగ్ పాయింట్స్ అని పేజీ నెంబర్ 28-29 ఏమేమి అమలు చేయాలా, తెలంగాణ ప్రభుత్వం ద్వారా ఏమేమి అమలు చేయాలని వీళ్ళు మాట్లాడుకున్నాయి కూడా. ఆ ఇచ్చిన వాళ్ళ లిస్టులలో 30 పేజీల్లో ఇవి కూడా పోయినాయి. పోతే ఎలక్షన్ కమిషన్ వాటిని నోటిఫై చేసి వాటికి నెంబర్స్ ఇచ్చింది 28-29 అని. చంద్రబాబు నాయుడు గారు ఆ కుట్రను బయట పెట్టారు కదా ఎలక్షన్ ముందు, నెల రోజుల ముందే ఆ కుట్రను బయట. అర్థమైతేనే ఉందిగా, ఎలక్షన్ కమిషన్ తోటి, కేంద్ర ప్రభుత్వ సహకారంతో, బీజేపీతో సహకారంతో వైసీపీ ఎలక్షన్ కమిషన్ ద్వారా ఏం కుట్రలు చేసింది అనేది రాష్ట్ర ప్రజానీకానికి తెలిసింది. రేపు 23 మధ్యాహ్నం నాడు మాట్లాడదాం తప్పకుండా. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్, దుర్గాప్రసాద్ గారు, థ్యాంక్ యూ మచ్. మేడం, ఇప్పుడు జ్యోత్స్న గారు ఒక అనలిస్ట్, ఇప్పుడు మొత్తం మీరు దుర్గాప్రసాద్ గారి యొక్క వాదనలు విన్నారు, అలాగే రాజీవ్ గారి యొక్క వాదనలు విన్నారు. అయితే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్కడ కోరిందని ఈసీని సో రీపోలింగ్ పెట్టించడం జరిగింది, టీడీపీ అడిగిందని మళ్ళీ రీపోలింగ్ పెట్టించడం జరిగింది. ఇలా అన్ని పార్టీలు పోటీ చేసిన అన్ని పార్టీలు ఈసీని కలిసి ఫిర్యాదు చేస్తే అన్ని పార్టీలకి అన్నిసార్లు రీపోలింగ్ చేయించడం అనేది ఈసీ చేస్తున్న ఒక మంచి పని అంటారా? ఇక్కడ నేను ఇంకొంచెం ఎక్స్టెండ్ చేస్తాను. అక్కడ వైఎస్ఆర్ ఏపీలో సంగతి వైఎస్ఆర్సీపీ అడిగింది కాబట్టి కొన్ని చోట్ల, టీడీపీ అడిగింది కాబట్టి కొన్ని చోట్ల చేస్తున్నావు అని చెప్పి వాళ్ళు దే మైట్ బి డూయింగ్ ది రీపోలింగ్. కానీ రీపోలింగ్ చేయడం, నేను అదే అన్నా, రీపోలింగ్ కోరడంలో తప్పు లేదు, రీపోలింగ్ చేయడంలో తప్పు లేదు, తప్పు అక్కడ లేదు. దానికి ఏమంటారంటే ద లీడింగ్ సర్కమ్స్టాన్సెస్ ఫర్ దాట్ అవి కన్సిడరేషన్ లోకి తీసుకోవాలి అంటున్నాను నేను. ఆ కన్సిడరేషన్ లోకి ఎవరు తీసుకోవాలి? ఈసీ తీసుకోవాలి. ఇప్పుడు ప్రతి రాజకీయ పార్టీ కూడా వాళ్ళకి అనుకూలం లేని ఒక ప్రాంతంలో ఎక్కడన్నా కూడా పోలింగ్ అనుకూలంగా మాకు లేదనుకున్నారనుకోండి, దే మైట్ గో ఫర్ దే మైట్ ఆస్క్ ఫర్ రీపోలింగ్. రాజకీయ పార్టీలు వాళ్ళు అడుగుతారు, కానీ దానికి ఏ వాట్ ఈస్ ది లాజిక్ బిహైండ్ గోయింగ్ ఫర్ రీపోలింగ్, నిజంగా మా దగ్గర ఏమన్నా ఆధారాలు ఉన్నాయా లేవా అనేటువంటి చూసుకోవాలి కదా ఈసీ. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసిందా అనేటువంటిది క్వశ్చన్ మార్క్, క్వశ్చన్ మార్క్ అంటున్నారు. ఎందుకనంటే ఇన్ని రోజుల తర్వాత కాదు, ఎందుకంటే మీకు ఆల్రెడీ ఒక స్క్వాడ్ ఉంటుంది, మీకు ఆల్రెడీ పోలింగ్ సిబ్బంది ఉన్నారు, మీరు ఆల్రెడీ ఎవ్రీథింగ్ ఇస్ యునో అండర్ సర్వెలెన్స్ కదా. ప్రతి పోలింగ్ బూత్ లో ఓటింగ్ అంతా అండర్ సర్వెలెన్స్ కదా. మహా అయితే అన్ని పోలింగ్ బూత్స్ లో ఇన్ఫర్మేషన్ మీ దగ్గర కూర్చొని చేసుకోవాలంటే ప్రాబబ్లీ ఒక 1 వీక్ పట్టుండొచ్చు, మాక్సిమం లో మాక్సిమం కదా. మీరు ఆ 1 వీక్ లో మీరు ఐడెంటిఫై చెయ్యనిది, ఇప్పుడు సడన్ గా ఏం ఐడెంటిఫై చేశారు అనేటువంటిది ఒక క్వశ్చన్. ఇంకోటి, ఇది కేవలం అక్కడ మాత్రమే జరుగుతుందండి. ఓకే, ఆంధ్రప్రదేశ్ ప్రజల అదృష్టమో దురదృష్టమో నాకు తెలియదు, కానీ ముఖ్యంగా చంద్రగిరికి సంబంధించిన విషయం అక్కడ మాత్రమే జరుగుతుంది. ఇక్కడ తెలంగాణలో ఎన్నో సార్లు లోకల్ గా ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలు ఇక్కడ ఇట్లా విత్ ప్రూఫ్ చూపించారు, ఎక్కడెక్కడ ఏ రకంగా వీళ్ళు మాల్ ప్రాక్టీస్ జరిగింది అనేది విత్ ప్రూఫ్. ఆఫ్టర్ 5 PM ఎన్ని ఓట్లు ఇదయ్యాయి అని చెప్పి పాపం అద్దంకి దయాకర్ గారు తొంగతుర్తులో తీసి మరీ చూపించారు. పోలింగ్ ఇవ్వలేదే అక్కడ, రీపోలింగ్ ఇవ్వలేదే అలా నేను తీస్తే 100 వెళ్తాయి మన తెలంగాణ. మరి ఎక్కడా లేదు, ఓన్లీ వై సో మచ్ స్పెషల్ ఎఫినిటీ టువర్డ్స్ ఆంధ్రప్రదేశ్ అని నేను అడుగుతున్నాను. బికాస్ ఈసీ ఇస్ అన్ ఆటోనామస్ బాడీ, ఇట్ షుడ్ నాట్ బి వర్కింగ్ అండర్ ఎనీ గవర్నమెంట్ ఇన్ఫ్లుయెన్స్, వెదర్ ఇట్ ఇస్ స్టేట్ గవర్నమెంట్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్. దే షుడ్ జస్ట్ టేక్ ది హెల్ప్ ఆఫ్ ది గవర్నమెంట్ ఓన్లీ, స్టేట్ గవర్నమెంట్ అంతే తప్పించి వాళ్ళు వాళ్ళకి తొత్తులుగా మారేటువంటి పరిస్థితి తెచ్చుకోకూడదు. కానీ గత 8-6 నెలల నుంచి మనం చూస్తున్నటువంటి పరిస్థితి ఎలా తయారైపోయిందంటే, ఇటు తెలంగాణలో ఇటు ఆంధ్రాలో సమ్హౌ వి ఫీల్
బయట కూర్చొని మనం చూస్తే సమ్హౌ వి ఫీల్ దట్ ది ఈసీ ఇస్ డెఫినెట్లీ వర్కింగ్ అండర్ ది ఇన్ఫ్లుయెన్స్. ఎందుకంటే ఇక్కడ ఒక రూల్ అక్కడ ఒక రూల్ లాగా ఉంది. మరి రీపోలింగ్ మీరు వాళ్ళు అడిగినప్పుడు అక్కడ ఇచ్చినప్పుడు ఇక్కడ అడిగినప్పుడు ఎందుకు ఇవ్వలేదు అంటున్నాను నేను. ఓకే, ఇక్కడ విక్ ప్రూఫ్స్ వీళ్ళు కూడా ఇచ్చారు కదా, అక్కడ వాళ్ళు విక్ ప్రూఫ్స్ ఇచ్చారు కదా, వాళ్ళకి అక్కడ పెట్టినందుకు నేను అభ్యంతరం చెప్పట్లేదు. టైమింగ్ తప్పు అంటున్నాను. మీరు కనుక ఒకవేళ వాళ్ళు చేసే వాదన ఏంటి, సీసీ కెమెరా ఫుటేజెస్ లోనే ఉంది అంటున్నారు, అది డే వన్ ఐడెంటిఫై అవ్వాలి కదా, డే వన్ ఐడెంటిఫై అవ్వాలి కదా, నెల రోజుల తర్వాత ఇవాళ ఐడెంటిఫై అవుతుందండి. అంటే మీరు సీసీ మీరు జస్ట్ కేవలం అలా సర్వలెన్స్ ఉత్తిగా పెట్టారా, ఈసీ ఏం పనిచేస్తుంది మరి అక్కడ? అందుకే అంటున్నారు, ఎందుకు ప్రజలు కానీ ఎవరైనా ప్రతిపక్ష పార్టీల వాళ్ళు కానీ అధికార పక్ష పార్టీలు కానీ ఒక ఒక ఆరోపణ ఈసీ మీద ఎందుకు వస్తుందంటే యూఆర్ నాట్ డూయింగ్ యువర్ డ్యూటీ ప్రాపర్లీ అనేటువంటి ఒక ఒక బెనిఫిట్ ఆఫ్ డౌట్ ప్రజల్లోకి వచ్చేస్తుంది. రైట్, ఇప్పుడు అంటే యాక్చువల్గా అప్పుడు ఎలక్షన్ అంటే ఒక పండుగ లాంటి వాతావరణం ఉంటుంది, సో మంచి నాయకుల్ని ఎంపిక చేసుకోవాలి, ఓట్లు వేయాలంటూ కూడా ప్రతి ఒక్కరు వచ్చి వేసుకోవడం జరుగుతుంది. సో తమ యొక్క నచ్చిన నాయకుడికి తమ ఆల్రెడీ అతను చేసిన సేవను గుర్తించి ఓటు వేయడం జరుగుతుంది. అదేవిధంగా నాయకుడు కూడా ఎంత కష్టించి తన యొక్క నియోజకవర్గాన్ని బాగా డెవలప్ చేసుకున్న తర్వాత కూడా మళ్ళీ ఓటు ఒకవేళ ఇట్లా పడలేదు లేదా ఇటువంటి అవకతవకలు జరిగినంటే చాలా అక్కడ ఆవేశం వస్తుంది కదా. సో దీని అంతా అసలు ఎవరు కారణం? ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్స్ ఆర్ ది రైట్ ఆఫ్ ది పీపుల్ అండ్ ఓటర్ల రైట్, నిజంగా ప్రాథమిక హక్కుంటారు చూసారా, వన్ ఆఫ్ దోస్. మరి అలాంటిది వాళ్ళ రోజున మన తెలుగు రాష్ట్రాల్లో అయితే జరగలేదు. Then I can say it on camera. మన తెలుగు రాష్ట్రాల్లో ఫ్రీ అండ్ ఫేర్ గా ఎలక్షన్స్ జరగలేదు అనిపిస్తుంది. ఎందుకనంటే మీరన్నట్టుగా ప్రజలు ఏదైతే వాళ్ళ వాళ్ళ మనసులో ఉండి వెళ్ళి వాళ్ళు ఓటు వేయదలుచుకున్నారో అది ఇక్కడ జరగలేదు, అక్కడ జరగలేదు. లాట్ ఆఫ్ టెంపరింగ్, లాట్ ఆఫ్ యునో ఇన్ఫ్లుయెన్సింగ్ ఆన్ ది పీపుల్ హ్యాస్ హ్యాపెండ్. నేను ఇంకోటి అండి, 24 గంటలు రీపోలింగ్ 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 ఏదైతే అంటున్నారో మీరు అది ఇమ్మీడియట్ గా పెట్టారనుకోండి, ఆ వేడి ఉంటుంది ఆ ప్రజల్లో కూడా, మీ కార్యకర్తల్లో అయినా ఎవరిలో అయినా సరే ఆ వేడి ఉంటుంది. అబ్బా మొన్ననే అంటే నిజంగా కోపం కూడా ఉంటుంది, అరే తప్పు జరిగింది, వి షుడ్ గో, మనం ఈసారి ఖచ్చితంగా ఈసారి పోలింగ్ చేయడం కూడా తగ్గిపోయే అవకాశం ఉంటుంది, డెఫినెట్ గా ఇట్ విల్ గో డౌన్. ఇక్కడే మనం తెలంగాణలోనే చూసాం కదా, ఎమ్మెల్యే ఒకసారి ఎంపీ ఒకసారి అంటే ఎంపీకి ఎంత తగ్గిపోయింది ఓటింగ్ శాతం? ఓకే, కంటిన్యూస్ ఎలక్షన్స్ తోటి పీపుల్ విల్ ఆల్సో గెట్ ఫిక్స్డ్. అంటే అది నేను గొప్పతనం అని అనట్లేదు, కానీ ప్రజల్ని ఆ లెవెల్ వరకు కూడా తీసుకెళ్ళకూడదు. మొన్ననే మీరు రీపోలింగ్ కొన్ని దగ్గర పెట్టినప్పుడు, ఎందుకంటే ఇలాంటి పరిస్థితులు ఏమవుతుందంటే మొత్తం రాష్ట్ర యంత్రాంగాన్ని అన్నింటినీ కూడా మీరు యూ షుడ్ పుట్ దెమ్ అట్ వాళ్ళు విజిలెన్స్ లో పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కదా. ఇప్పుడు మీరు కొన్ని కాన్స్టిట్యున్సీస్ కి మొన్న రీపోలింగ్ పెట్టారు, ఇక్కడ ప్రాబ్లం ఉంది అని మొదటి నుంచి వైసీపీ వాళ్ళు చెప్తున్నారు అనేది వాళ్ళ వాదన. మరి అంత చెప్పినప్పటికీ వాళ్ళు అక్కడ సమస్యాత్మ ప్రదేశాన్ని కూడా అక్కడ చూసినప్పుడు కూడా ఒక సెక్యూరిటీని ప్రొవైడ్ చేయడం కానీ మిగతా విషయాలు కూడా మరి ఈసీ వెనకబడిందా లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం వెనకబడిందా? ఈసీ అబ్సల్యూట్ గా ఈసీ. ఎందుకంటున్నాను అంటే ఈ ఆల్ ది సెక్యూరిటీ మెజర్స్ అన్ని అండి, లేకపోతే ఆల్ ది ఎలక్షన్ అరేంజ్మెంట్స్ వాట్ వీ కాల్, అవన్నీ కూడా ఈసీ పర్వ్యూలో ఉంటాయి, అవి ఈసీ పర్వ్యూలో ఉంటాయి. ఈసీ హ్యాస్ టు టేక్ కేర్ ఆఫ్ దట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ విల్ హెల్ప్ దెమ్ ఇన్ కంటిన్యూయింగ్ ఇన్ రెండు సర్వీసెస్, అంటే హెల్ప్ మాత్రమే ఉంటుంది, స్టేట్ గవర్నమెంట్ అసలు ఏ విధమైనటువంటి సంబంధం ఉండదు. ఇన్ఫాక్ట్ మాట్లాడితే ఆటోనామస్ గా ఇండిపెండెంట్ గా పనిచేయాలి వీళ్ళిద్దరు కూడా, లేదంటే ఇన్ఫ్లుయెన్స్ పడుతుందనే ఈసీకి సర్వాధికారాలు ఇస్తారనమాట. అలాంటి సర్కమ్స్టాన్సెస్ లో నేను అదే ఐడెంటిఫై చేసినప్పుడు వీళ్ళు దాన్ని ఎందుకు పాయింట్అవుట్ చేయలేదు. ఇప్పుడు ఇది సమస్యాత్మక ప్రాంతం అని తెలుసు, అక్కడ తక్కువ సిబ్బంది ఉన్నారని తెలుసు, పోనీ మీకు సిబ్బంది రాలేదేమో, తక్కువ సిబ్బంది ఉన్నారని తెలిసినప్పుడు మీరు సీసీ కెమెరా ఫుటేజ్ ని మీరు డే వన్ చెక్ చేసుకోరా, అక్కడ నిజంగా ఫ్రీ అండ్ ఫేర్ గా జరిగాయా లేకపోతే ఏదన్నా యూనో మాల్ ప్రాక్టీస్ జరిగిందా, ఏం జరిగింది? అంటే యాక్చువల్గా ఇప్పుడు అంటే డే టూన ఒకవేళ రెండో రోజు ఏం జరిగిందని సీసీ క్యామ్స్ లో ఒకవేళ అధికారులు చూసినప్పటికీ ఎవరైనా ప్రతిపక్షం వాళ్ళు కానీ ఇతర పక్షాల వాళ్ళు కానీ ఫిర్యాదు చేస్తేనే కదా ఆ విషయం బయటకు వచ్చేది. దట్స్ వాట్ ఐమ్ సేయింగ్, అది తప్పు. యాక్చువల్ గా ఈసీ అలా పనిచేయకూడదు. ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్స్ అంటే మాట ఏంటి, అంటే అర్థం ఏంటండి దుర్గా గారు, దే హ్యావ్ టు, ఒకవేళ అలాంటి మాల్ ప్రాక్టీస్ ఏదన్నా ఉంటే దాన్ని వీళ్ళు ఐడెంటిఫై చేసి ఇలాంటి ఈ ప్రాంతంలో ఈ బూత్ లో ఈ ఫలానా బూత్ లో ఇది జరిగింది కాబట్టి వీఆర్ గోయింగ్ ఫర్ రీపోలింగ్ అనేటువంటి ఇండిపెండెంట్ డెసిషన్ ఈసీ తీసుకోగలగాలి. వీళ్ళు ఎందుకండి చెప్పడం, ప్రతిపక్షాల వాళ్ళు ఎందుకు చెప్పడం, లేదా అధికార పక్షం వాళ్ళు ఎందుకు చెప్పడం? రైట్ రాజు, వాళ్ళకి అనుకూలంగానే చెప్తారు, ఇక్కడ కాకపోతుండొచ్చు, కానీ యూజువల్ గా దే గో ఫర్ వాట్ దే వాంట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వైఎస్ఆర్సీపీకి ఒక పర్టికులర్ కాన్స్టిట్యున్సీలో వాళ్ళకి ఓట్లు తక్కువ పడతాయి అనుకున్నారు అనుకోండి, ఎందుకు వచ్చిందో ఒకసారి రీపోలింగ్ ఇద్దాం కదా అనుకుంటారు, లేదా టీడీపీ వాళ్ళకి రేపు పొద్దున ఇక్కడెక్కడ మాకు తక్కువ పడుతున్నారు రీపోలింగ్ అడిగేద్దాం కదా, అది కాదుగా రీపోలింగ్ అడగడానికి పద్ధతి. రైట్ రాజు గారు, మీరు స్పందించండి ఇప్పుడు, అంటే రేపటి ప్రజాదేవన ఎలా ఉండబోతోంది? ఖచ్చితంగా ప్రజాదేవన మాకే ఉంటుందండి, అందులో నో డౌట్. అయితే నాకు ఇక్కడ ఒక డౌట్ అండి, ఇప్పుడు
జిల్లాల వారికి ఇప్పుడు మనం ఈసీఈసి అని ఏదైతే పదం వాడుతున్నామో ఒక జిల్లాకి ఈ ఎలక్షన్ కమిషన్ రిటర్నింగ్ ఆఫీసర్ జిల్లా కలెక్టరే ఉంటారు కదా, ఇంకేమైనా వేరే అధికారి ఉంటారా? జిల్లా కలెక్టర్ ఉంటారు. సో దిస్ ఈస్ వేర్ ద ప్రాబ్లం కేమ్. ప్రద్యుమ్న గారు కావాలని ఆయనకు ఉండేటువంటి అధికారాలు ఏదైతే ఈసీ రిప్రజెంటేటివ్ గా ఆయన ఉంటూ ఆయన నిర్వహించాల్సినటువంటి అధికారాలు ఏవైతే ఉంటాయో అవి సక్రమంగా నిర్వహించకుండా చంద్రబాబు నాయుడు గారికి లోపాకారంగా సహకరించాలన్న పూర్తి ఉద్దేశంతో ఆయన చేసినటువంటి వ్యవహారం. రెండవది, మాకున్నటువంటి ఇన్ఫర్మేషన్ మా పార్టీ పరంగా అధికారికంగా మాకున్న ఇన్ఫర్మేషన్, చెవిరెడ్డి గారు వీ హ్యావ్ ఆన్ ప్రూఫ్, కావాలంటే నాకు చూపించమంటే రేపు ఎల్లుండి మళ్ళీ మీ చర్చలో కూర్చున్నాం నేను తెచ్చి చూపిస్తాను. 12వ తారీఖున ఈసీ చెవిరెడ్డి గారు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కాదు మాకు చెవిరెడ్డి గారు 12వ తారీఖున కంప్లైంట్ ఇవ్వలేదు, 25 కంప్లైంట్ ఇచ్చారని ఈసీ ఎక్కడైనా చెప్పారో లేదు నాకైతే ఇప్పటి వరకు ఇన్ఫర్మేషన్ లేదు, బట్ మేమైతే ఎగ్జాక్ట్గా 12వ తారీఖున కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇది ఒక పద్ధతి. 11వ తారీఖున అయిందండి, 12 మేము కంప్లైంట్ ఇచ్చాం ఆన్ రికార్డ్, వీఆర్ ఆన్ రికార్డ్. 12వ తారీఖున చెవిరెడ్డి గారు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇది ఈరోజు కూడా విజయసాయి రెడ్డి గారు ఢిల్లీలో మాట్లాడుతూ క్లియర్గా ప్రద్యుమ్న గారి మీద చర్యలు ఈసీ ఖచ్చితంగా తీసుకోవాలి, ఆయన వల్ల ఇంత రప్చర్ జరిగిందన్నది మా అభియోగం, అది వాస్తవం నెంబర్ వన్. తర్వాత ఇందాక మన టీడీపీ మిత్రుడు మాట్లాడుతూ చదవమన్నారు, ఖచ్చితంగా ప్రతి మనిషి నిత్య విద్యార్థే, ఎంత పెద్దవాళ్ళైనా రోజు పుస్తకాలు చదువుకుంటూ రోజు ఇప్పుడు మీతో నేను మాట్లాడుతున్నా నాతో మీరు మాట్లాడుతున్నా డేటా ఇన్ఫర్మేషన్ అది ఇట్ ఈస్ అ వెరీ ఫ్రూట్ఫుల్, తప్పలేదు ఆయన చదువుకోమంటలో నేనేమి తప్పుగా అనుకోను. కాకపోతే నేను నీ పుస్తకాలు చదివే కన్నా ముందు ఆయన వాళ్ళ పార్టీ ఇచ్చినటువంటి కాగితాలు చదివి ఉంటే ఇంకా బాగుంది పాపం, ఆయనకి ఇన్ఫర్మేషన్ లేదు. ఏంటంటే ఆయన మేము ఆ లిస్టులో పెట్టలేదు అని అన్నారు, అది పొరపాటును మాట్లాడిన మాట కానీ 15వ తారీఖు మార్చి 2019 ఒక ఎన్నికల ఈసీ కమిషన్ ఈసీకి ఆ రాష్ట్ర ప్రభుత్వం ఒక లిస్ట్ ఆఫ్ ఆఫీసర్స్ ఇస్తారు, ఎవరెవరు ఎన్నికల విధుల పరిధిలోకి వస్తారనేది ఇస్తారు. ఇచ్చిన తర్వాత ఎన్నికల విధుల పరిధిలోకి వచ్చే వాళ్ళ మీద ప్రతిపక్షాల నుండి కానీ గతంలో ప్రీవియస్ రికార్డ్స్ నుండి కానీ ఏమన్నా అభియోగాలు ఉండుంటే వీళ్ళందరూ ఎన్నికల పరిధిలోకి వస్తారని మీరు ఇచ్చారు కదా, కానీ మాకు వాళ్ళ మీద ఈ రిపోర్ట్స్ ఉన్నాయి, వీళ్ళందరినీ కూడా ఎన్నికల విధుల్లోనే తప్పించండి అని చెప్పి ఈసీ ఆర్డర్స్ ఇస్తుంది. అది జనరల్ ప్రాసెస్ ఎప్పుడైనా జరిగేది. సో వీళ్ళు పొరపాటున ఇచ్చేసామని ఎక్కడ చెప్పడం కాదు, కోర్టులో కూడా అదే చెప్పారు. నిజంగా ఇంటెలిజెన్స్ డీజీ ఎన్నికల పరిధిలోకి వస్తారు రాదనేది పక్కన పెడితే ఎన్నికల ఈ ఇంటెలిజెన్స్ డీజీ అనే ఆయన ఎన్నికల పరిధిలోకి వస్తారని చెప్పి వీళ్ళే వీళ్ళ పార్టీ తరఫున ఒక లిస్టుని ఇచ్చారు. అప్పటికే మేము అనేక పర్యాయాలు డీజీపీ గారి మీద ఇంకా చాలా మంది అధికారుల మీద ఇచ్చాం, నిజంగా ఈసీ మాకు తొత్తులా వ్యవహరించుంటే ఈసీ మాకు సపోర్టుగా వ్యవహరించుంటే డీజీపీ ఎందుకు ట్రాన్స్ఫర్ మార్చలేదు ఎన్నికల విధుల నుండి? మేము అలాగే దాదాపు ఒక 4 రోజులు స్పెసిఫిక్గా ప్రకాశం కానీ ఇంకొన్ని జిల్లాలు అడిగాం, మేము అడిగిన చోట్ల ఎక్కడైతే ఈసీ మార్చలేదో అక్కడే గొడవలు జరిగినాయి. మేము ఒక 10 అడిగితే ఒక 2-3 మార్చి అక్కడ ప్రశాంతంగానే ఉంది, మేము అడిగిన చోట్ల ఎక్కడైతే మార్చలేదో అక్కడే గొడవలు జరిగినటువంటి పరిస్థితి. నిజంగా ఒకవేళ ఇంటెలిజెన్స్ డీజీ ఎన్నికల పరిధిలోకి రారు, మేము చెప్పిన తప్పులు వాళ్ళు చెప్పిన టీడీపీ నిజాలు అని ఒక సెకండ్ అనుకుందాం అనుకున్నా దానికి కూడా ఆస్కారం లేదు. కోర్టుకు వెళ్ళారు కదా, ఆయనకు పిటిషన్లు వేశారు కదా, కోర్టు ఏం చెప్పారు, వీళ్ళంతా వీధిపోయారు కోర్టులో, అక్కడ ఎన్నికలు ఈసీ తీసుకుని నిర్ణయం మంచిదని చెప్పి కోర్టే సమర్థించింది, అక్కడే వాళ్ళ తాలూకా డొల్లతనం బయటపడింది. అది నెంబర్ 2. తర్వాత ఏంటంటే ఖచ్చితంగా రేపు 23వ తారీఖున ఈ రాష్ట్రంలో మేము 130 పైన ఎమ్మెల్యే స్థానాలు, 21, 22 పైన ఎంపీ స్థానాలు కైవసం చేసుకోబోతున్న ఆంధ్ర రాష్ట్రంలో ఖచ్చితంగా ప్రజల దీవెన మాత్రం మాకే ఉంది. కారణం కూడా ఒకటే, ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఉందని ఎలా అనుకుంటున్నారో ప్రభుత్వ వ్యతిరేకత ఓటుతో పాటు జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇవ్వాలి. అంటే 9 ఏళ్ళు ఈయన గతంలో ఇచ్చాం, 5 ఏళ్ళు మళ్ళీ ఇచ్చాం, ఈయన పోరాటాలు చేశారు, ఈయన ఇంత పట్టుదల కనబడింది, ఏడాది పాటు ఒక పాదయాత్రలో ఉన్నాడు, దాదాపు 1 కోటి మందిని పైన ప్రజల్ని తన చేతులతో కొంత తాకిన వ్యక్తి, కష్టాలు చూసిన మనిషి, ఇటువంటి వ్యక్తికి ఒక అవకాశం ఇచ్చేట్టు మన బతుకులు మారుస్తారు అనేటువంటి ఇది ప్రజల్లో నిగూఢంగా దాగి ఉంది. అది ప్రజల్లోనే కాదు ఈవీఎంలో కూడా దాగి ఉంది. 23వ తారీఖున బాహ్య ప్రపంచానికి రాష్ట్రానికి కాబట్టి ముఖ్యమంత్రి నూతన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అనే ఇష్యూ స్పష్టంగా తెలియబోతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నారు. రైట్, మొత్తానికి రీపోలింగ్ రచ్చకు సంబంధించిన ఇంతసేపు మనం చర్చ కొనసాగించడం జరిగింది. అయితే రీపోలింగ్ అనేది ప్రజాస్వామికంగా జరగవలసిన ఒక మార్పు కాదు అని మనం చెప్పుకోవచ్చు, దాన్ని ఖండించాల్సి ఉంటుంది. ఒక ప్రభుత్వం యొక్క ఖర్చు కానీ అదేవిధంగా ప్రజల యొక్క ఖర్చు కానీ టైం కానీ మొత్తం అంతా అన్నీ వేస్ట్ అవుతుంటాయి. కాబట్టి సో జరగబోయే ఎన్నికలు ఏవైనా సరే ఏవైతే పోలికలు ఆ యొక్క పోలింగ్ ఉందో ఆ పోలింగ్ కూడా సమస్యాత్మక ప్రదేశాల్లో కాకుండా ఇతర ప్రాంతాలలో కాకుండా సో అన్ని చోట్ల సజావుగా కొనసాగితే ప్రజాధనం అదేవిధంగా ప్రజల యొక్క కాలం అదేవిధంగా ప్రభుత్వం యొక్క విలువైన కాలం కూడా కాపాడిన వారు అవుతారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, థ్యాంక్ ఫర్ బీయింగ్ విత్ అస్.